సో మీ స్కూలింగ్ ఎలా ఉండేది అంటే మీకు ఇంటర్ నుండే కదా ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి లేదు ఫస్ట్ నుంచి మాకు ఎయిత్ నైన్త్ నుంచి తెలిసిపోతాయి బట్ అది మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కదా అంతగా అబ్జర్వ్ చేయలేము మేము సరే దాని తర్వాత ఇంటర్లోకి వచ్చాక నాకు నేనేంటో తెలుసు సో చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇటు సొసైటీని ఫేస్ చేయాలి ఫ్యామిలీని ఫేస్ చేయాలి కొంచెం భయం ఉండేది సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇది నా లైఫ్ కదా అందరి కోసం నేను సాక్రిఫైస్ చేయలేను సో ఐ వాంట్ ఫ్రీడమ్ అందుకనే చేంజ్ అయ్యా ఓకే సో మీ పేరెంట్స్ కి తెలుసా మీరు ఇలా మారారు యా మారిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే కానీ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు మీకు ఇలా ఫీలింగ్స్ ఉన్నాయా అని చెప్పినప్పుడు చెప్పలేదు మేబీ చిన్నప్పటి నుంచి నన్ను ఫెమినీగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా మేబీ వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటుందని నాకు అనిపించింది మీ పేరెంట్స్ తోనే ఉంటున్నారా మీరు యా నేను ఫ్యామిలీకి వెళ్తూనే మొన్నే వచ్చాను నేను ఇంటి నుంచి ఓకే సో చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు కదా మీరు పెరిగింది నేను పుట్టి పెరిగింది విజయనగరం ఓకే సో విజయనగరం దగ్గర గుమ్మలక్ష్మిపురం ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు జే కలిగొట్టు విలేజ్ పక్కా పల్లెటూరు సో చిన్నప్పటి నుంచి నేచర్లు అవన్నీ నేను అక్కడే పెరిగా ఓకే సో ఇప్పుడు అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ ఆర్ బెంగళూరు ఢిల్లీ సైడ్ ఏంటంటే ట్రాన్స్జెండర్ గేస్ అన్నా పెద్దగా పట్టించుకోరే అందరూ ఎలానో వాళ్ళు అలా చాలా నార్మల్ గా చూస్తారు ఇంకా స్పెషల్ గా చూస్తారు చెప్పాలంటే కానీ మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయని కానీ అంటే మాటలతోనే సగం చంపేస్తారు సో చాలా దారుణంగా మాట్లాడతారు అది ఆ ప్రెజర్ మన మీదే కాదు మన పేరెంట్స్ మీద కూడా పడుతుంది ఖచ్చితంగా అలా మీరేమన్నా ఊర్లో ఫేస్ చేయడం జరిగిందా సో ఉంటాయి చాలా వరకు ఒక మనిషి పై ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే లోకులు కాకుల్లా పట్టుకుని ఉంటారు సో అన్నీ పట్టించుకోకూడదు అని నేను సైలెంట్గా ఉంటా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాను మన లైఫ్ మనది కదా ఎదుటి వాళ్ళు ఏమైనా అంటే మన మనసు వరకు తీసుకోవద్దు సో మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు వాళ్ళు అంటూనే ఉంటారు మనం వదిలేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటా సో మా ఫ్యామిలీ పట్టించుకోరు కూడా మాటలు పైగా నేను ఇంటికెళ్ళేటప్పుడు మేబీ ఊర్లో వాళ్ళు కూడా నన్ను కొంచెం స్పెషల్ గానే చూస్తారు మేబీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన అందువల్ల అనుకుంటా ఇవ్వకపోయింటే నేను అన్నయ్య సో తమ్ముడు ఉండేవాడు ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ సూసైడ్ ఎందుకు అది సెవెంటీన్ ఇయర్స్ అనుకుంటా లవ్ లవ్ ఆ టైంలో మెచ్యూరిటీ ఉండదు కదా సో అలా ఓకే సో మీ అన్నయ్య ఎలా ట్రీట్ చేస్తారు అండ్ దెన్ నాకు అన్నయ్య అంటేనే భయం నేను ఇప్పటి చిన్నప్పటి నుంచి అన్నయ్య ఆ ప్లేస్ లో ఉన్నాడు అంటే వెళ్ళను అదేంటి నేను ఇప్పటి వరకు మాట్లాడను అన్నయ్యతో భయం ఓకే బట్ ఇలా టర్న్ అయిన తర్వాత కూడా అసలు ఎప్పుడు డిస్కషన్ కానీ ఆయన ఒక మాట్లాడడం అలా ఏం లేదు ఇంట్లో ఉండే ఇద్దరు బట్ సెపరేట్ గా మా అన్నయ్య భయం నాకు అంతే తనని చూస్తేనే ఓకే ఎందుకలా ఏమో చిన్నప్పటి నుంచి భయం ఎప్పుడు మాట్లాడాలా ఒకవేళ మమ్మీ వాళ్ళు ఎవరైనా పిలిచారనుకో అన్నయ్య నీకు ఇలా పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతా ఓకే ఒక్క నిమిషం కూడా